అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూడబోతున్న అద్భుతమైన ఆలయం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. ఈ ఆలయం మనం చేరుకోవాలంటే ముందుగా జగిత్యాల చేరుకోవాలి. జగిత్యాల నుంచి మనకి బస్సులు అయితే అవైలబుల్లోనే ఉన్నాయి, అలాగే మంచిర్యాల నుంచి కూడాను బస్సులు అవైలబుల్లోనే ఉన్నాయి. మనకి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది, అలాగే మంచిర్యాల నుంచి అయితే 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఎన్నో ప్రత్యేకత గల ధర్మపురి ఆలయం నవనారసింహ క్షేత్రాలలో ఒక ఆలయం. యమధర్మరాజుని మనం దర్శించుకున్న తర్వాతే మనం స్వామివారిని దర్శించుకోవటం ఇక్కడ ఆనవాయితీ. ఈ క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ విధానాన్ని పాటిస్తారు. ఎన్నో ప్రత్యేకతలు గల ఈ ఆలయంలో ఇంకో ఆచారం కూడా ఉన్నది, అదే కోనేరులో స్నానాలు చేయకూడదు. అంటే నృసింహుడి దర్శనానికి వచ్చే భక్తులు కోనేటిలో స్నానాలు ఆచరించకూడదు. అందులో కేవలం స్వామివారికి మాత్రమే, అది కూడా ఉత్సవాల సమయంలో స్వామివారి స్నానం ఆచరిస్తారు. ధర్మపురికి వచ్చిన భక్తులు గోదావరిలోనే స్నానాలు ఆచరించి ఆలయానికి రావటం ఆనవాయితీ. ఈ ఆలయం ప్రధాన ద్వారం ముందు చేసప్ప కవి గారి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ముందు నుంచే మనం ఆలయంలోకి వెళ్తాం. ఆలయ ప్రవేశ మార్గం వద్ద మనకి నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపుర క్షేత్రం గురించి మరియు ఈ నవనారసింహ క్షేత్రాల యొక్క వివరాలు, అలాగే ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రధాన ఆలయంలో నుంచి మనం లోపలికి వెళ్ళినట్టయితే కనుక ముందుగా మనం యమధర్మరాజు స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవాలి. ఈ ఆలయం దర్శించుకున్న తర్వాతే మనము ఆ నరసింహస్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ యమధర్మరాజు వారి దగ్గర మనకి చిన్న దీపకుండం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దీపకుండంలో మనం 20 రూపాయలు ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు దీపం ఇస్తారు. ఆ దీపాన్ని మనం ఆ కుండంలో వేసినట్లయితే ఖచ్చితంగా యముడి నుంచి మనకి యముడి బాధల నుంచి ఖచ్చితంగా మనకు విముక్తి కల్పిస్తుందని ఆలయ పూజారి గారు చెప్పడం జరిగింది. యమధర్మరాజు స్వామివారి దర్శనం అయిన తర్వాత మనం క్యూ లైన్లోకి ప్రవేశించినట్లయితే స్వామివారి ప్రధాన ఆలయానికి మనం చేరుకుంటాము. ఈ ప్రధాన ఆలయానికి ముందే మనకి చుట్టూ 4 స్తంభాల మధ్యలో మనకి ఆంజనేయ స్వామివారి విగ్రహం మరియు చిన్న చిన్న దేవతామూర్తుల విగ్రహాలు మనకన్నీ కూడాను దర్శనమిస్తాయి. ఇక్కడ స్వామివారి అర్చనా మండపం చుట్టూ మధ్యలో శ్రీశాల ప్రాంగణం మధ్యలో మనకి స్వామివారి ఆలయం దర్శనమిస్తుంది. శ్రీ నరసింహస్వామివారి దర్శనానికి వెళ్లే ముందు మనం ఈ చుట్టూ ఉన్నటువంటి ఆశీర్వచన మండపాన్ని ఒకసారి చూసి ఆ తర్వాత దర్శనానికి వెళ్దాం. శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి యోగా నరసింహుడిగా మరియు ఉగ్ర నరసింహుడిగా ఈ ఆలయంలో 2వ తరంలో కొలువై ఉన్నాడు. మన వీడియో ద్వారా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి దర్శనం అయిన తర్వాత ఈ పక్కనే ఉన్నటువంటి ఈ ఆలయంలో ఉన్న ఉపాలయాలు శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం మరియు ఉగ్ర నరసింహ స్వామివారి ఆలయం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, అలాగే చేసకల్ప వేదిక, ఈ ఆలయంలో ఉన్న ఇంకా ఉపాలయాలు ఇవన్నీ కూడాను మన వీడియో ద్వారా మీరు చూడవచ్చు. మరియు ఇక్కడ అన్నదానాన్ని కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు, దాన్ని కూడా మీరు మన వీడియోలో చూడవచ్చు. మన వీడియో ద్వారా ఆలయాన్ని చూస్తూ ఈ ఆలయం యొక్క స్థల పురాణం మనం తెలుసుకుందాం. యమలోకంలో నిత్యం పాపుని శిక్షిస్తూ క్షణం తీరికలేని యమధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని ఆలయంలో నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణం. ఈ ఆలయం యొక్క స్థల పురాణం హిరణ్యకశిపుని సంహారం తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపం దాల్చారు. దేవతలందరూ స్వామివారిని శాంతించాలని ప్రార్థించిన తర్వాత నరసింహస్వామివారు ధర్మపురి చేరుకొని అక్కడ యోగముద్రతో ధ్యానం చేశాడని, అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి యోగానంద నరసింహస్వామివారిగా పేరు వచ్చిందని స్థల పురాణం. అలాగే ఇక్కడున్న క్షేత్రం వైద్యంలో ఇంకో స్థల పురాణం కూడా ఉన్నది. పూర్వకాలంలో ధర్మవర్మ అనే మహారాజు నరసింహస్వామి గురించి ఘోర తపస్సు ఆచరించగా
స్వామివారు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నరసింహుడిగా ఈ క్షేత్రమందు అవతరించారని పురాణం. అలాగే ఈ క్షేత్రం నందు కుజదోష నివారణకు ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేయించిన వారికి కుజదోష నివారణ జరిగి శీఘ్రంగా వివాహం అవటం అనేది ఈ క్షేత్ర మహత్యం. సాధారణంగా కుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహార క్రియలు చేసుకోవటం చేస్తుంటారు. కొన్నిసార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వివాహం అయిన తర్వాత కూడా వైవాహిక జీవిత సమస్యలు పాలవటం అవుతుంది. అందువల్ల ధర్మపురి క్షేత్రం పెళ్ళైన తర్వాత కూడాను కుజదోష కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహార క్షేత్రంగా ఇక్కడ చాలామంది దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో సరిగంగ స్నానాలాడి స్వామివారిని అర్చించుంచో ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయని ఇక్కడ స్థలపురాణం. వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మన వీడియో ద్వారా ఆలయం మొత్తం చూద్దాం.